ఎట్ట లాజిక్ అన్నా ఇది? రేపు పొద్దున్న మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా, లైవ్లో పెడతా, మీ అందరి మీద రికమెండ్ చేసి అన్నా పలానా వాడికి ఓటై పలానా ఓటు వేయద్దంట. అది ప్రభావితం చేస్తా, చేస్తుంది. ఎవరి నేను చెప్పింది నిజమైతే ప్రభావితం చేస్తాయి, నేను చెప్పింది అబద్ధమైతే ప్రభావితం చేయదు. నేను చెప్పిందే ప్రభావితం చేస్తే ఎప్పుడు ఒకే పార్టీ గురించే మాట్లాడుతుంటా. గెలుస్తారా? గెలవరు. జనం అమాయకులు కాదు. సినిమా చూసి ప్రభావితం అయిపోయి ఓట్లు మార్చుకునేంత అమాయకులు ఏం కాదు ప్రజలు. దే ఆర్ గుడ్. సడన్ గా ఎప్పుడండి? అసలు సినిమా ఇది ఇది 7 కింద మ్యాటర్. ఎప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది? ఎక్కడ దొరికి మొన్నదాకా నీకు నాకే తెలియదు, ఏ ప్రధానమంత్రులకే తెలియదు. ఎవరు తెలుస్తుంది? వాళ్ళు మొన్నగా మొన్న అనౌన్స్ చేశారు. నా సినిమా ఎప్పుడు 6-7 నెలల నుంచి మొదలు పెట్టింది. 6-7 నెలల్లో ఎన్ని సినిమాలు తీస్తాం? ఇక ఈ ఫిట్టింగ్ కోసం ఇంతకంటే దుర్మార్గం ఏమని చెప్పు. సైలెంట్ కాదు, దూరం వెళ్ళాలి. నా రూమ్మేట్ విలేజ్కి వెళ్ళాం. ఆడ ప్రశాంత్ పిలిచి ఎందుకు వచ్చాయి తెద్దాం అనుకో, వచ్చాయి చేద్దాం అనుకున్నాం. దూరం వెళ్ళి అదేంది 2-3-4 నెలలు 6 నెలలు అయిపోయింది. అప్పటికి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని 6-7 నెలల నుంచి ప్లాన్ చేస్తామన్నా? అంత పండుతుండే నేను నోటికి వచ్చింది వగ్గుతానా లేకపోతే ప్లాన్ చేస్తుంటానా? మీకు తెలుసుగా, ఇప్పుడు సినిమా ఆపారు అనుకో, ఇది ఏమి లేదు, ఆపడాలి, కోర్టుకి వెళ్తా. నేను రేపు నుంచి అన్ని మీడియాల ముందు మాట్లాడుతుంటా. అది ప్రభావితం చేయదా? ఎంత అన్యాయం. ఇప్పుడు ఎప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేయాలంటే, నువ్వు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా చంద్రబాబు బొమ్మ పెట్టి చంద్రబాబు తిడుతూ ఆ ఫోటోలు పెట్టి మీరు చేశావు ఎన్నికల కోడే తప్పలేదు. సినిమా మొత్తం బ్యాన్ చేయొచ్చు. నేను ఎవరి గురించి సినిమా తీలా, ఎవరి షేపులు పెట్టలా, ఇది అతనే అంటాం లేదు. చంద్రబాబు ఓటీ ఎవరు చెప్పాడు? అది సినిమా పరంగా చెప్పలా, ప్రెస్ మీట్లో చెప్పా. ఎవరు మీకు బెస్ట్ అనిపితే వాళ్ళు ఓటేయండి అయ్యా. ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు మీరు అని నేను ఓటర్గా, నాకు అబ్బాయి ఉంటుగా నా ఓటర్గా నేను ఫీల్ అవుతాడే, నాకు జగన్ ఇష్టమే జగన్ కొట్టేసుకుంటా. మీకు ఇష్టమైతే ఏం లేకపోలేదు సార్. ఇప్పుడు నా మీద కేసు లేదు, ఇలాంటి కేసు అది కూడా ఇలాంటి కేసే అన్నయ్య, ఇలాంటి కేసే నా మీద కేసు పెట్టా. సేమ్ అదంతే. ఇగో ఇప్పుడు ఒకటే చెప్తానన్నా, జగన్ గురించి వచ్చే టాపిక్ నేను చెప్తా. ఇప్పుడు జగన్ ఏమన్నా ఒకటే మీరు క్వశ్చన్ చేసుకోండి, మీకు ఆశ దొరికింది. జగన్ ఏమన్నా ఎప్పుడైనా భూకప్ జైలు చేశాడా? బ్యాంక్ లోన్ తీసుకుని ఎగ్గొట్టాడా? సుజా చౌదరి లాగా తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ దొంగలు మీకు చూడండి, ఎంక్వైరీ చేయండి. ఆయన భూకప్ చేశాడా? నేను నాన్న ఇప్పుడు తలుచుకుంటే పోసాన్ని ఇప్పుడు మెడబడికి లాక్కెళ్ళగలం, ఈడీ లాక్కెళ్ళగలదు, జేడీ లాక్కెళ్ళగలం, ఎవడో లాక్కెళ్ళగలం. అట్లా తయారైపోయింది వ్యవస్థ అన్న. సిబిఐ ఎంత దరిద్రంగా తయారైందో ఎగ్జాంపుల్ ఇంటి మొత్తం చూశారుగా. ఎమ్మటే కదా కేంద్రం వైపు తీసిపారేసింది, సిబిఐ ఆఫీసర్ తీసిపారేసింది. అవినీతి చేస్తున్నా కదా, అవినీతి జడ్జీలు లేరా, అవినీతి సిబిఐ ఆఫీసర్ లేరా, అవినీతి పోలీసులు లేరా, అవినీతి రాజకీయ నాయకులు లేరా, ఎవరు అవినీతి ప్రజలు లేరా? అవినీతి అన్ని వ్యవస్థలు ఉన్నాయి. కక్ష కాదు, గురుగారు పత్రపక్ష నాయకుడి మీద కోటికెత్తు పొడిచి వాళ్ళు చెప్పిన లెటర్ తీసిన మహానుభావులు మనవాళ్ళు. ఏది నోట్ అయితే లింగాలు తీస్తారే, అలా వాళ్ళ జేబులో లెటర్లు తీశారు. ఏది జేబులో లెటర్ పెట్టుకుంటే వాళ్ళు ఫస్ట్ పొడిచినప్పుడు అన్నీ ఎత్తికారు, అప్పుడు లేదు లెటర్. అవునా కాదు కొంచెం చూసుకోండి మీరు, క్లిప్పింగ్ దొరుకుతాయి. అప్పుడు లేవు ఏమి, ఏదో చిన్నది చిన్న కత్తి ఏదో దుబ్బడి ఉంది ఇంకోటి, అది దొరికింది. తర్వాత పోలీస్ సెకండ్ మీటింగ్ పెట్టినప్పుడు కొత్తగా అదిగో ఇలాగ ఇలాగ పేపర్ వచ్చింది. ఎలా ఉంది ఆ పేపరు? ఏమి ఇదిగో వాళ్ళ జేబులో లెటర్ పెట్టుకుంటే లేదు. ఇదిగో ఎలా పెట్టుకోవాలా ఆ సీన్ అనేవాడు లెటరు, కత్తి పొడిచినోడు తీస్తే ఎలా ఉండాలి లెటరు? ఇదిగో ఇన్ని మడతలు ఉండాలా? కానీ పోలీసులు చూపించారు లెటరు, ఒక్క మడతను ఉందా? లెటర్ లేండి ఏమైనా పుడతాయండి. లింగాలు ఎలా వస్తుంది నోట్ నుంచి? నోట్ నుంచి బంగారం ఎలా వస్తుంది? నోట్ నుంచి బంగారమే వస్తుంది. ఏది పేగుల్లోంచి? నోట్ నుంచి లింగాలే వస్తున్నాయి. పేపర్లు రావా? జగన్ అరెస్ట్ చేయరా? ఆఫ్టర్ ఆల్ జగన్ తలుచుకుంటే
చంద్రబాబు తెచ్చుకుంటే జగన్ హాస్పిటల్. ఎన్టీ రామారావు చెప్పినటువంటి జగన్ చెప్పలేడా? ఎన్టీ రామారావు చెప్పాడు చంపి ఏమన్నారు తెలుసా? పైగా ఇండియా టుడేలో అమర్నాథ్ కే మీనని పెద్ద ఫేమస్ రిపోర్టర్ జర్నలిస్ట్ ఉన్నాడు, అతనికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎన్టీఆర్కి విలువలు లేవు, చూసుకోండి మీకు కావాలంటే దొరుకుతుంది. అది ఏది ఎన్టీ రామారావు పార్టీలో దూరి, ఎన్టీ రామారావు పొడిచి, ఎన్టీ రామారావు చంపి పార్టీ లాక్కొని తన ముఖ్యమంత్రి అయ్యి ఎన్టీ రామారావుకి విలువలు లేవు అంటున్నాడయ్యా. అదే కదా పాత. నానా, చంద్రబాబు కంటే ఇంకా పైన ఎవరు లేడు ఇండియాలో, ఇంకా లేడు, ఏమైనా చేయగలడు. ఈ కెన్ డూ ఎనీథింగ్. చంద్రబాబు గారి మీద ఆరోపణలు రాకపోతే నువ్వు కంగారు పడాలా? వస్తే కంగారు పుతమ సుందరి గారా, మహాత్మా గాంధీయా, దొంగ అతను వివేకానంద పేరే ఎత్తలా, వివేకానంద రెడ్డి పేరే ఎత్తలా. ఈసీ ఎందుకు పంపించింది? అదేనంట, ఈసీ ఈసీ మీద నాకు గౌరవం ఉంది, ఈసీ మీద నాకు అభిమానం ఉంది, రెస్పెక్ట్ ఉంది. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవడో లెటర్ పంపిస్తే దయచేసి నాకు పంపించకండి. జైలు చాలా మంది వెళ్ళారు, ఎమర్జెన్సీలో ఎంతమంది వెళ్ళారు జైలుకి? వాజ్పేయి కూడా జైలుకి వెళ్ళాడు. అంతకంటే డేంజర్, అంతకంటే డేంజర్ ఇప్పుడు. ఏమయ్యా, రాష్ట్రంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి, ఇండియా మొత్తం ఎంక్వైరీ చేసుకోండి, ఇండియా మొత్తంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా ఓ కులాన్ని పట్టుకొని ఎస్టీలో పుట్టాలని ఎవడైనా కోరుకుంటాడా అన్న ముఖ్యమంత్రి దుర్మార్గుడు చంద్రబాబు పేరు ఉన్నారా చెప్పండి మీరు? నేను ఇచ్చుకుంటా. పోసాలంటే అంతగాడు కూడా లేడని, పోసాలంటే అంతగాడు, పోసాలంటే ఉత్తముడు, పోసానికి అందుకంటే గొప్పడని నేను సర్టిఫికేట్ ఇచ్చుకుంటా తెలుదా? సర్టిఫికేట్ లేవు నేను ఎప్పుడు ఇస్తా? చాలా మంది రాట్లా చూడు వేరే ఎదుగు. మీకు గుర్తు ఎగ్జాంపుల్ చెప్తా, ఏ టైప్ చంద్రబాబు సర్టిఫికేట్లు వస్తాయంటే ఒక 5 లక్షలు ఇస్తే చూడు ఇస్తారు. డాక్టరేట్, డాక్టర్ పోసానికి ఇష్టమండి. నన్ను అడిగారు ఎవరు, అన్న మీకు డాక్టర్ ఇస్తారు అమెరికా యూనివర్సిటీ వాళ్ళు, దేనికి ఇస్తారా? నేను ఏం చేశానన్న, ఎక్కువ కలదన్న 5 లక్షలు అన్న అన్నాడు. ఇలాంటి డాక్టరేట్ చాలా వచ్చింది చంద్రబాబుకి. అది ఇప్పుడు నేను మా ఆవిడ పెళ్లి చేసుకున్నాం, 15 ఏళ్ళు మా ఆవిడ రోజు కొట్టి రోజు వాటలు పెట్టి 16 సంవత్సరం నా దేవత అంటే ఎట్టు ఉంటుంది, ఎలా ఉంటుంది? న్యాయం అనిపిస్తుందా? సరిపోయింది అనమాట. అయితే అది రోజు నువ్వు నీ పెళ్ళానికి ఉంటాయా? కొట్టే రోజు ఫైన్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ దేవతను అనలో విషం పెట్టి కదా చంపుతుంది, నేను అనలో విషం పెట్టి చంపుద్ది. జనం కూడా అలా చంపాలి రాజకీయ జీవితాలు, కొంతమంది రాజకీయ జీవితాలని అలాగే చంపాలి జనం కూడా. అన్న థ్యాంక్ యూ అన్న. అన్న ఎవరు వచ్చారు? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.